सिद्दिपेट जिला कलेक्टरेट कार्यालयं एदुट एमआरपीएस आध्वर्यंलో చేపట్టిన నిరసన దీక్షలు నాలుగో రోజుకు చేరాయి। ఈ నిరసన దీక్షకు సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మెడికల్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాములు సంగీభవన్ తెలిపారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మోసం చేస్తుందని మండిపడ్డారు। జస్టిస్ ఉషా మెహరా కమిషన్ 2007 లోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని, ఈ నివేదిక ఆధారంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు। ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోతే మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు। ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ వారు పార్లమెంట్లో వెంటనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పి చేస్తున్న పోరాటానికి మా టిఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణమైన మద్దతును, వాళ్ళ న్యాయపరమైన డిమాండ్కు మేము ఏకీభావం సంఘీభావం ప్రకటిస్తున్నాం। వాళ్ళు ఎస్సీ వర్గీకరణ జరగడం ద్వారా అన్ని ఉపకులాలు సమానమైన హక్కులను వాటాలు పొందుతాయని చెప్పి వాళ్ళ న్యాయపరమైన ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్కు ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది। టిఆర్ఎస్ పార్టీ పక్షాన మా పక్షాన వారి డిమాండ్కు మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం। బీజేపీ ప్రభుత్వం మాదిగల హక్కులు ఉపకులాలు ఏవైతే ఉన్నాయో అది పార్లమెంట్లో బిల్లు పెట్టాలని గత 25-30 సంవత్సరాల నుంచి కూడా మాదిగ దండోరా చేస్తూ ఉంది ఉద్యమం। దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి మద్దతుగా మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్కి పంపడం జరిగింది। దాన్ని వెంటనే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని టిఆర్ఎస్ పక్షాన మేము ఈ మద్దతు ప్రకటించడం జరిగింది। మా ఏదైతే అధినాయకత్వం ఏదో చెప్పిందో దానికి అనుగుణంగా ఈనాడు మద్దతు ప్రకటించడం జరిగింది। ఎంబడే ఈ వచ్చే ఈ వర్షాకాల సమావేశాల్లో జరుగుతున్న సమావేశాల్లో ఈ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపే విధంగా బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం।